విన్నపాన్ని మన్నించి ఈరోజు షోకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఆల్రెడీ మార్నింగ్ మిగతా చోట్లలో 8 o'clock సినిమా, 7 o'clock సినిమా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి హిట్ టాక్ వచ్చింది, చాలామంది మెచ్చుకుంటున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ, చాలా హార్డ్ వర్క్ చేసుకొని స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేస్తూ నిలబడుతూ చేసిన సినిమా ఇది. మొదటి నుంచి కూడా సాయి సెల్లార్ నేను ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా సొసైటీకి మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలని సినిమాలు తీయాలని నేను డిసైడ్ అయ్యింది. అందువల్ల సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా తీసినప్పుడు కూడా ఒక కానిస్టేబుల్ లైఫ్లని, వాళ్ళ యొక్క కష్టాలని ఇతివృత్తంగా తీసుకుంటూ, అలాగే మధ్యతరగతి వాల్యూస్లను నిలబెట్టుకునే సినిమా లాగా దాన్ని తీసాం. అది మొదటి ప్రయత్నం, కొన్ని మిస్టేక్స్ దాంట్లో జరిగి ఉంటాయి, బట్ అప్పటికి నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు ప్రొడక్షన్ పైన. ఎందుకంటే డాక్టర్గా నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. కానీ రెండో సినిమా తీసినప్పుడు నా ఫేవరెట్ మూవీ ఏదైతే ఉండిందో, జాలీ ఎల్ఎల్బి అనే మూవీని మన తెలుగు నేటివిటీగా తీయగలిగితే, మన వాళ్ళకి ఇది అందించగలిగితే, ఊరూరా దీన్ని తీసుకెళ్ళగలిగితే ఇది చాలా బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్ నా మైండ్లో ఉండింది. మళ్ళీ దాన్ని మొత్తం పరిచయ బ్రదర్స్ గారితో కలిసి మార్చుకొని సెట్ చేసి ఇచ్చాం. దేని దయవల్ల ఈరోజు చాలామందికి నచ్చటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎపిక్ మూవీస్ మళ్ళీ రీమేక్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాంతో కంపేర్ చేయడం మొదలెడతారు, దాంట్లో ఉన్న ఫీల్ గురించి అడగటం మొదలెడతారు. ఆ ఫీల్ ఏమాత్రం మిస్ అయినా ఈ సినిమా చాలా ట్రిపుల్ఆఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే, ఏమాత్రం అటు ఇటు అయినా జనాలకు నచ్చకపోయే అవకాశాలు ఎక్కువ ఉంది. కొంచెం కోర్టు డ్రామా ఉండటం, సీరియస్ యాక్షన్ ఉండటం, ఆర్గ్యుమెంట్స్ పార్ట్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ ఈ సినిమాల్లో ఏమాత్రం మిస్ అయినా ఇబ్బంది పెట్టే అంశాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. అయినా ముందుకెళ్ళాం. సాయి కుమార్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, శివప్రసాద్ గారు, గొల్లపల్లి మారుతిరావు గారు, శ్రీరామ్ గారు అండ్ ఎల్బి శ్రీరామ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళ వల్ల ఈ సినిమా నిలబడింది. మొదటి నుంచి కూడా నేను నమ్ముతున్నట్టు ఈ సినిమా కథనే నిలబడాలి, కథ గమనాలే సినిమాని నిలబెట్టాలన్న ఆశ మొదటి నుంచి ఉండింది. అది ఈరోజు ప్రూవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి కాజ్ను ఎప్పటికీ హైలైట్ చేస్తూ వచ్చింది మన ఇండియాలో. అది నిర్భయ కేసు దగ్గర నుంచి, విద్యార్థుల సమస్యల దగ్గర నుంచి, తెలంగాణ మూమెంట్ నుంచి, ఏదైనా సరే మీడియా సపోర్ట్ వల్ల చాలా హైప్ రావడం కానీ, మీడియా సపోర్ట్ వల్ల జనాల్లో దీని గురించి దృష్టి ఆకర్షించబడడం కానీ జరిగింది. అలాంటిది ఈరోజు మీ అందరి ముందు నేను ఒక మంచి మూవీ ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ దీన్ని సపోర్ట్ చేయగలిగితే సినిమాలో ఉన్న ప్రజావాజ్యం, ప్రజాహిత వాజ్యాల కోసం కానీ, సామాన్యుల పట్ల అడిగే న్యాయం గురించి కానీ మనం కొన్ని పాయింట్స్ లేవ తీసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు నేను అడిగించేది ఏంటంటే, మీ ఒకవేళ హెల్ప్ చేయగలిగితే ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని చాలామందికి మనం రీచ్ చేయగలుగుతాం. నాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్కి ఒక కొండంత అండగా నిలబడితే ఒక మంచి సినిమాని తీసుకునే ధైర్యం నాకు వస్తుంటుంది. ఎందుకంటే ఇది నా అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్, నా ప్రొఫెషన్లో కూడా నేను నమ్మేది అదే. మానవత విలువల్ని, మానవత్వాన్ని అండ్ గుడ్ హార్టెడ్ థింగ్స్ని నేను ఎక్కువగా నమ్ముతాను. అందువల్ల ఈరోజు హోమియోపతి ప్రాక్టీస్లో ఆ మాత్రం సక్సెస్ నేను చూడగలుగుతున్నాను. అలాంటిది సినిమాని దైవంగా భావించుకొని, సినిమాని ఒక హాబీలాగా కాకుండా ఒక సీరియస్ ప్రొఫెషన్గా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ వర్క్గా ఉండాలని కోరుకొని దాన్ని ద్వారా ఈ సినిమా తీయగలిగాను. కాబట్టి మీరు ఆశీర్వదిస్తారని, మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అవును సార్, యాక్చువల్గా నా విద్యాభ్యాసం చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో జరిగింది. ఆ సరస్వతి శిశు మందిర్లో నార్మల్గా 4th class నుంచి కూడా నాకు డ్రామా యాక్టింగ్లో, స్టేజ్ యాక్టింగ్ ఎక్కువ పుషప్ ఇచ్చారు. నాకు 2 questions అండి. నాకు క్లినిక్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే నాకు క్లినిక్ ఇంపార్టెంట్, పేషెంట్స్ ఇంపార్టెంట్. అందువల్ల ఎంత టైం ఉన్నా నేను అక్కడ పరిగెట్టేవాడిని. ఎంత ప్రొజెక్షన్ ఉన్నా, ఎన్ని కోట్లు ఇక్కడ పెట్టినా అక్కడ పేషెంట్ మీదే కొట్టుకునేది మనసు. కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప దీన్ని నేను క్వశ్చన్ చేయలేనన్న ఒక క్వశ్చన్తో, దీంట్లో నేను ఒక యాక్టర్గా క్యారెక్టర్గా చేస్తే ఇంకా స్క్రిప్ట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సెట్లో నేను ఎక్కువసేపు ఉండగలుగుతాను, వాల్యూస్ మీద ఎక్కువ చేసుకోగలుగుతున్న ఒక ఆశతో చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. లిమిట్లోనే ఉన్నాను, లిమిట్లోనే సెట్ చేశాను అనుకుంటున్నాను. ఎస్ సార్,
డెఫినెట్గా సార్. ఇప్పుడు ఆర్ఆర్తో మనకు ఎంత బాగా అనిపించినప్పుడు షూటింగ్ టైంలో బాగా తెలిసింది. సాయి కుమార్ గారు తన ఓన్ స్క్రిప్ట్ మీద చాలా సార్లు రిహార్సల్ చేసుకుంటూ ఆయన సెట్ చేసుకుని దాన్ని వర్కౌట్ చేసుకుని మన శివ ప్రసాద్ గారు కూడా ఆయనకున్న హెల్త్ విషయాల్లో ఉన్నా కూడా అలా కాన్స్టెంట్గా కూర్చొని ఎమోషన్స్ మీరు చూసుంటారు, వేరియేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక లెవెల్స్ నుంచి కూల్ నుంచి హైప్ వెళ్ళటం, మళ్ళీ హైప్ నుంచి కూల్ కావటం, మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక జడ్జి లాగా మారటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో దే రియలీ వర్క్ హార్డ్ అండి. అంటే నేను చెప్పిన దానిలో వాళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్ల ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైంది. కానీ అల్టిమేట్లీ ఐ ఫీల్ సీనియర్ ఆర్టిస్ట్ ఇస్ ఆల్వేస్ ద బెనిఫిషియల్ టు ద స్టోరీస్ అండి. ఫస్ట్ సినిమా అయిన తర్వాత కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, మళ్ళీ సప్తగిరితో చేస్తారా అని. నేను అడిగేది ఏంటంటే నాకు కథ ఇంపార్టెంట్, కథలో ఇన్వాల్వ్ అయ్యి కథ నడిపించగలిగే హీరోలు ఎవరైనా సరే వాళ్ళతో చేస్తాను, నేను సప్తగిరితో నన్ను అనట్లేదు. సప్తగిరిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయన ఇమేజ్లో ఇంకా ఇమేజ్ చక్రంలో ఇరుక్కొని హీరో ఇంకా ఇప్పటికే వచ్చాడు చేస్తున్నాడు. మనకు స్టోరీ కూడా కావాల్సింది ఏంటంటే చెట్టు కింద ప్లీడరు, ఓవర్ కాన్ఫిడెంట్ ప్లీడరు, లోవర్ కాన్ఫిడెంట్ ప్లీడర్ కావాలి. అలాంటి వ్యక్తి ద్వారా తీయగలిగితే ఈ స్టోరీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను. అండ్ రైతుల సమస్యలు కానీ ఎవరికి పట్టని విచ్చగాల సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఈ సొసైటీలో. దాని గురించి హైలైట్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు తక్కువ. అందుకే ఎల్వి శివరాం గారు ఒక డైలాగ్ ఉంటుంది, మీరు పదే పదే మమ్మల్ని చంపుతూ ఉన్నా మేము మీకు అన్నం పెడుతూనే ఉంటామని. సో అది రియాలిటీలో కూడా అది నిజమైన సంగతి. ఎప్పుడైతే రైతు బేస్ దేశంగా ఉన్నాయి భారతదేశం, రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి వస్తే దేశ పరిస్థితి ఏంటనేది అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందుకనే వాళ్ళ స్పందన ప్రతిస్పందన కూడా ఉండాలని కొంచెం ప్రయత్నం చేసాం. ఇట్ వర్క్ డౌట్ లేదండి, అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించి తీసిన సినిమా. అది వన్ అటెంప్ట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇలాంటి సినిమాలు చాలా కత్తి చేసాము, డే అండ్ నైట్ 75 వర్క్ కాల్ షీట్స్. చాలా కష్టమైన సినిమాలు, చాలా మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. ఫస్ట్ ఇంతకుముందు పోలీసుల మీద తీసాం, ఇప్పుడు లాయర్ల మీద తీసాం. సో ఇంకేం అనుకోలేదు సార్, దిస్ ఈస్ ఇంకా ఇప్పటికీ ఏది అనుకోలేదు సార్. స్టోరీ రావాలి అంటే సాయి సెల్లెడ్ సినిమా, డాక్టర్ గారి సినిమా అంటే వాల్యూ ఉన్న సినిమా అని నిలబడాలి. అది నేను చేసిన 2 సినిమాలైనా 5 సినిమాలైనా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ కో డైరెక్టర్గా చాలా సినిమాల్లో చేశారు సార్, మనకు కొత్త కాదు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసిన సాయి కుమార్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, నేను కానీ, శివప్రసాద్ గారు కానీ, ఎవరు తలో చేయటం, పర్చూర్ బ్రదర్స్ మధ్య మధ్యలో రావటం, వాళ్ళు హెల్ప్ చేయటం, ఇది ఒక ఇగ్నోర్లో సాగిన విషయం. ఇది ఒక సింపుల్గా ఒక పర్సనల్ ఓన్లీ క్యాప్టెన్ బేస్డ్ వర్కౌట్ కాలేదండి, అందరూ కష్టపడి చేసుకున్న విషయం కాబట్టి ప్రతి సీన్ పైన కూడా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది. అలాంటిది ఏం లేదు సార్, అంటే నేను యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, సో ఫ్యూచర్ ఇస్ అన్నోన్ సార్. ఇది చాలా మంది క్వశ్చన్ చేశారు సార్ మన సినిమా చూసిన తర్వాత. కానీ నేను నమ్మేది ఏంటంటే ప్రతి సినిమాకి ముగ్గురు టైపుల ఆడియన్స్ ఉంటారు సార్. ఇప్పుడు మనం కూర్చున్నాం మాట్లాడుతున్నాం, సీరియస్ ఇష్యూ సీరియస్గా మాట్లాడాలి, దిల్లా విక్టర్. సెకండ్ వన్ 50-50 ఉంటే బాగుంటుంది. కొంతమంది కమర్షియలైజ్డ్ ఎలిమెంట్స్ గురించే సినిమాకి వస్తారు, వాళ్ళకు ఒక సాంగ్ కావాలి, వాళ్ళకు ఒక చిన్న కామెడీ కావాలి, ఒక లవర్ ఎక్స్ప్రెషన్ కావాలి, మళ్ళీ సీరియస్ ఉంటే ఇవ్వట్లేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే సినిమా మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలి, అది అందరికీ వెళ్ళాలి. క్లాస్ మాస్ ఆడియన్స్ అందరికి వెళ్ళగలిగితేనే నేను చేసిన సినిమాకి ఒక అర్థం ఉంటుంది, నేను చేసిన దానికి ఒక రీచ్ అవుట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండింది. అందువల్ల మీరు అన్నట్టు కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాం. మీరు గమనించినట్లయితే ఒక్కసారి సినిమా సీరియస్నెస్లకి స్టోరీలకు ఎంటర్ అయిన తర్వాత అలా సీరియస్గా సోల్ మీద వర్కౌట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్ వాళ్ళ ప్రొఫెషన్ మీద పార్షాలిటీ అయితే ఉంటుంది, బట్ ఆ డాక్టర్ మీద స్టోరీ ఎలాంటి స్టోరీ వర్కౌట్ అవ్వాలని నేను వర్కౌట్ చేస్తాను. ఇఫ్ గాడ్ పర్మిట్స్ డెఫినెట్లీ ఐ విల్ డు. ఔషధ ప్రయోగాలు అవును అవునండి, అది యాక్చువల్గా క్లినికల్ ట్రయల్స్ అండి. క్లినికల్ ట్రయల్స్కి కొంచెం గైడ్లైన్స్ ఉంటాయి, ఖర్చుతో కొడుకున్న వ్యవహారం. కానీ కొన్ని కంపెనీస్కి అకృతి పడిపోయి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన ఫలితం వల్ల ఈరోజు ఇండియా గ్లోబల్ స్టాండర్డ్స్ ముందు నిలబడి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను, అలాంటి అలవ చేయకూడదు.
గవర్నమెంట్ ప్రకారం ఖచ్చితమైన గైడ్ లైన్సెస్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా ఫాలో చేస్తే ఎదవరికి ఏ ఇబ్బంది లేకుండా ఔషధ ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఔషధ ప్రయోగాలు జరిగితేనే కొత్త మంది ఆవిష్కరణ జరుగుతుంది, దానివల్ల వందల మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ దాని ఒక్క దృష్టిలో వ్యాపార దృష్టిలో వ్యాపార ధోరణిలోకి చేస్తే మాత్రం సొసైటీకి హాని అయ్యే పరిస్థితి ఉంది సార్. ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, ఫస్ట్ సినిమా ఇస్ లైక్ ఐ ఫెల్ట్ ఈజ్ ఎక్ అడ్వెంచరస్, సెకండ్ మూవీ ఐ ఫెల్ట్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. అది నేను మార్చుకుంటూ వచ్చిన థింగ్ అండి. దాని తర్వాత నేను సెట్ అయ్యి స్టేజ్ చేశాను. సెకండ్ సినిమాలో మాత్రం సెట్స్ దగ్గర నుంచి 24 క్రాఫ్ట్స్ నేను ప్రొజెక్షన్ గాయించాను. సార్ ఇదొక జీల్ సార్, మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఒక మత్తు ఉంటుంది, అది నిజమే. అది మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే బాగుంటుంది. అండ్ ఓన్లీ ఫేమస్ అవడానికో సెలబ్రిటీ అవడానికి సినిమాని వాడుకోకూడదని నా ఉద్దేశం. దీని ద్వారా మనం 10 మందికి ఒక మంచి చెప్పగలిగితే మంచిది. నా క్లినిక్లో వచ్చిన ఒక పేషెంట్ని చెప్తే 5 మాటలు చెప్పగలనేమో, సినిమా ద్వారా అయితే కొన్ని కోట్ల మందికి చెప్పగలను అని నేను విశ్వసిస్తాను. ఆదిలాబాద్ నా జన్మస్థలం అండి, అందుకని నేను ఒక విధంగా దాన్ని హైలైట్ చేద్దామనే ఉద్దేశం. ఒకటి ఏంటంటే అక్కడ పత్తి రైతుల సూసైడ్స్ నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి, ఆ ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాను, వాళ్ళ బాధ చూస్తున్నాను. పత్తి రైతు ఒకళ్ళు చనిపోతే కుటుంబ పెద్ద ఆ కుటుంబం ఎలా అనాథ అవుతుందో చూస్తున్నాను. సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా అలాంటి ఫ్యామిలీస్కి మేము ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాం, చూస్తున్నాం. మీరు చూసిన రియల్ లొకేషన్స్ అన్నీ ఆదిలాబాద్ అండి. అక్కడ ఉన్న తామసి గ్రామం పక్కన పెనుగం కానీ గోదావరి ఉపనది పెద్ద దాంట్లో మొత్తం తీసుకున్నాం. దాదాపు లోయలోకి 3 కిలోమీటర్ల డెప్త్లో ఉంటుంది. దాదాపు 30 ఎడ్ల బండ్లు, 20 ట్రాక్టర్స్ పెట్టి లోపలికి ఎక్విప్మెంట్ దింపి విజయ్ ఫైట్ మాస్టర్స్ ద్వారా హెల్ప్ ద్వారా క్లైమాక్స్ ఫైట్స్ తీసాం. ఊరు ప్రజలందరూ చాలా అప్లాస్ చేశారు. ఈరోజు మీడియా మీట్ లేకపోతే నేను ఊర్లో ఉండాలి, అందరు వెయిట్ చేస్తున్నారు, ఇది అవగానే అక్కడ ఊర్లోకి వెళ్ళాలి. దే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ చాలా కాలం తర్వాత ఒక తెలంగాణ ఊరు కానీ తెలంగాణ పల్లె కానీ ఫిదా తర్వాత కనబడింది ఒక థియేటర్లో. అండ్ అఫ్కోర్స్ కొంచెం ఉంటుందిగా సంతూర్ అని, అందుకని నేను చూపించాను. యా బేసికల్లీ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ ఈజ్ మై పేషెంట్ ఆఫ్టర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఏదైనా డిస్కస్ చేసుకుని ముందుకెళ్తాం, నచ్చకపోతే నచ్చలేదు అంటాం, తిడతాం, అదే కూడా పడతాం. బట్ స్టిల్ వీ అల్టిమేట్లీ వాంట్ ద స్టోరీ అండ్ బేస్. సప్తగిరి ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు కాబట్టి హీ నోస్ దర్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. కొంచెం హైప్ అయినా మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము ఎక్కడ డౌన్ అయినా ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతవరకు 2 సినిమాల జర్నీ అయితే బాగా జరిగింది. ఫ్యూచర్ వి సీ. లేదండి, నేను మళ్ళీ చెప్పాను కదా సార్, స్టోరీ ఏ హీరోని డిమాండ్ చేస్తే ఆ హీరోని పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.